కొందరు చూడండి చాలా బాగా మాట్లాడతారు. ఏ విషయాలు వాకింగ్ అది ఏంటి రాజకీయ రంపు, ఏబిసార కుంపు, ఇంకా ఏమైతే ఉన్నావి ఇవన్నీ బాగా మాట్లాడు. చాలా డీటెయిల్గా వివరిస్తారండి. నాలుగు వాక్యాలు చెప్పానండి, చెప్తారా? చెప్పు. బోధించడం అనేది కూడా నీకు దేవుడు మాట్లాడే స్థితి, ఏ మాట మాట్లాడితే ఎదుటివాడు స్పందిస్తాడన్న స్థితి నీకు ఉన్నప్పుడు ఎక్కడుండి మాట్లాడిన అవసరం లేదు. నీ స్నేహితుల మధ్య, నీ ఉద్యోగస్తుల మధ్య, నీ సంఘ సహవాసమే కాకుండా నీ ఇంటి సహవాసం మధ్య కూడా ఎక్కడెక్కడ పనిచేస్తున్నావో అక్కడ నువ్వు నోరిప్పి బోధించగలుగుతున్నావా? వాళ్ళకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా? ఆయన ఎందుకు క్రీస్తుకు దగ్గరగా రాలేకపోతుందంటే ఆయనకు అర్థం కానివి ఎన్నో ఉన్నాయి, అవి వివరించగలుగుతున్నావా? వాళ్ళకి చెప్పగలుగుతున్నావు? నీ కొలీగ్స్ ఉంటారు, నీ ఉద్యోగస్తులు, నీ స్నేహితులు, నీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉంటారు. వాళ్ళకి నువ్వు నమ్ముకున్న రక్షకుని గూర్చి వ్యక్తిగతంగా బోధించగలుగుతున్నావా? మీకు అర్థమైపోవాలి, నేను ఆత్మ సహవాసంలో ఉన్నానో లేదో నాకు తెలియాలంటే ఇప్పుడు మనం వరుసగా చూస్తున్న వాటిలో నీకు ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదంటే చెప్పు, నువ్వు ఆత్మ సహవాసంలో లేవని కన్ఫర్మ్ అయిపోవచ్చు. బోధించడం రాదన్నావు సరే, కనీసం నీకు లోపం చూడడం కూడా రావట్లేదు, లోపాలు నీకు కనబట్టలేదు సరే, ఎదుటివారు ఇబ్బందుల్లో ఉన్నారన్న సంగతి కూడా నీకు కనబట్టలేదు, ఇది కూడా నీకు కనబట్టలేదు, నీకు ఏది మ్యాచ్ అవ్వట్లేదంటే గుర్తుపెట్టుకో, బహుశా నువ్వు ఆత్మ సహవాసంలో లేవేమో. నెక్స్ట్ మరొకటి ఉందట, ఏంటి? హెచ్చరించడం, కౌన్సిలింగ్ అన్నట్టు, కౌన్సిల్ చేయడం, ఎంకరేజ్మెంట్ కూడా చేయడం. కౌన్సిలింగ్ చేయడం అంటే, మరి తమ్ముడు అలా చేయడం తప్పురా, ఇది మంచి పద్ధతి కాదు, ఈ మధ్య నువ్వు సంఘానికి దూరమైపోయి ఎందుకురా, ఎందుకు అలా అయిపోయో, దీన్ని కౌన్సిలింగ్ చేయడం అంటారు. అలా చేయకూడదురా, అలా ఉండకూడదురా, అది మంచి పద్ధతి కాదురా. ఒకవేళ నీరసించిపోయి ఎవడైనా దూరంగా వెళ్ళిపోతుంటే వారి పరిస్థితులను బట్టి వాడు సంఘానికి దూరం అయితే వాడిని ఎంకరేజ్ చేయడం. దీన్ని ఏమన్నాడు చెప్పనా? హెచ్చరిక. బోధించడం రాదని అగ్గొట్టేసో పర్వాలేదు, ప్రవచించడం రాదని అగ్గొట్టేసో వదిలేసే. నెక్స్ట్ పరిచర్య కూడా రాదన్నా వదిలేసే. కనీసం ఒకడు పాడవుతున్నప్పుడు వాడిని హెచ్చరించి మంచి మార్గాన్ని కూడా తీసుకురాలేవా? ఇది కూడా లేదా? నీ ఇంట్లోని అన్నో తమ్ముడో వాడు ఒక్కర మార్గానికి పోతున్నప్పుడు నువ్వు కౌన్సిల్ చేయవా? కౌన్సిలింగ్ ఇవ్వడానికి వాడిని హెచ్చరించవా? అది అక్కడ చేసే పని, ఇక్కడ ఎందుకు నువ్వు చేయట్లేదు? ఇది కూడా మనకు అర్థం కావట్లేదంటే మీరు అర్థం పెట్టుకోండి, ఏది నా లైఫ్కి మ్యాచ్ అవ్వట్లేదంటే నాకు ఎవరితోనో కనెక్టింగ్ లేదని అర్థం అవ్వాలి. ఎవరితో? ఆత్మతో. నేను ధైర్యంగా చెప్పగలను నాకు ఆత్మ సహవాసం ఉందని. ఎట్లా? బోధించే వారం ముందు కనుక ఇక్కడ నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను. జేమ్స్ అన్నవాడికి ఆత్మతో సహవాసం ఉందో లేదో నువ్వు కొలవాలనుకుంటే నేను గ్రహించగలను, ఎందుకంటే నేను బోధించగలను. మరి నీకు, నీకు చెప్పుకోవడానికి ఆత్మ సహవాసంలో ఉన్నావనడానికి నీకున్న కొలబద్ద ఏంటి? వచ్చానండి, బైబిల్ చదువుకుంటానండి, ప్రార్థన చేసుకుంటానండి అంటే నువ్వెవరికి ప్రయోజనం? సంఘంలో ఎవరు ఎవరు ఎందుకున్నారంటే ఒకరికొకరు ఒకరు ప్రయోజనకరముగా ఉండరు. ప్రయోజనకరంగా ఉండడం అంటే పక్క పక్కన కూర్చుని వెళ్ళిపోవడం ప్రయోజనం అవదు. మరి ఇవన్నీ రన్ అవుతేనే ఒకరికి ఒకరు ప్రయోజనకరం. అన్ని అవయవాలు పనిచేస్తేనే ఈ శరీరం అనే వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ పనిచేయాలంటే అన్ని అవయవాలు కలిసి పనిచేయాలి. సంఘం అనే వ్యవస్థ నడవాలి అంటే గుర్తుపెట్టుకోండి, బోధకుడు ఒక్కడే పనిచేస్తే గుర్తుపెట్టుకో అది సంఘం అవ్వదు. ఒక రోజుకి ఏమవుద్ది? కుప్పకూలిపోయినా చెత్తలా మిగిలిపోయే రోజులు రావచ్చు.